క్రైస్ట్ కంపాషన్, క్రీస్తు యొక్క కనికరం ఎలా ఉంటుందో మీతో మాట్లాడడానికి ఇష్టపడతా ఉన్నాను. బైబిల్ గ్రంథంలో తరచూ మనం చూస్తూ ఉంటాం, కొన్ని సందర్భాల్లో ఈ మాట ఇంగ్లీష్లో మనం చూస్తుంటాం, జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్. జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్ చెప్తారా ఈ మాట? జీసస్ మూవ్డ్ విత్ కంపాషన్, కనికరంతో నింపబడ్డ, హీ ఫిల్డ్ విత్ కంపాషన్. ఆయన కంపాషన్ అంటే కనికరము, కనికరముతో ప్రభు నింపబడ్డాడు. సో ఈరోజున కొన్ని సందర్భాల్లో దేవదత్తుడు కనికరించబడినట్లుగా పరిశుద్ధ గ్రంథ లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈరోజున చాలామంది జీవితాల్లో కనికరించబడిన పరిస్థితులు ఉంటాయి. ఒక సెలబ్రిటీ గురించి నేను చదువుతూ ఉన్నాను, నేను ఆ న్యూస్ తెలుసుకున్నాను, ఎక్కువగా నేను న్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటాను. సో వాటిని సో బైబిల్ కంపేర్ చేస్తూ యవనస్తులకు ప్రత్యేకమైన సందేశాలు ఇవ్వాలనేటువంటిది నా ఉద్దేశం. నేను ఒక సందర్భంలో ఒక ఫ్యాషన్ డిజైనర్, ఫ్యాషన్ బ్లాగర్ ఒక ఆమె ఉందండి అమెరికా దేశంలో, ఆమె పేరు రోడ్రిగజ్ అనేటువంటి ఆమె, రోడ్రిగజ్ అనేటువంటి ఒక మోడల్, ఒక మాటలో చెప్పాలంటే ఫ్యాషన్ బ్లాగర్ అనమాట. తన జీవితంలో అనుకుంది నేను ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి, చాలా కష్టపడింది, విజయాన్ని సాధించింది, బాగా డబ్బు కూడబెట్టింది, మంచి లగ్జీరియస్ కార్స్ కొనుక్కున్నది, మంచి హౌసులు కొనుక్కుంది, అనేకమైనటువంటి జీవితంలో సో తను విలాసవంతమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ఏమైతే సమకూర్చుకోవాలో అన్నీ సమకూర్చుకుందండి, అన్నీ సమకూర్చు ఎక్సెప్ట్ జీసస్. తన జీవితంలో అన్నీ సమకూర్చుకుంది కానీ ఎవరిని కూర్చుకోలేకపోయింది? ఏసైని సంపాదించుకోలేకపోయింది. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఎవన తమ్ముడు ప్రియ చెల్లి, నీ జీవితంలో ఎన్ని సంపాదించుకున్నా క్రీస్తు కనుక లేకపోతే, సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు నీలో లేకపోతే, నువ్వు సంపాదించినవి, నువ్వు కూడగట్టినవన్నీ కూడా జీరోతో సమానమే. ఆలోచన చేయండి, క్రీస్తు లేనిటువంటి జీవితాలు ఆశీర్వాదంగా ఉండలేవు, క్రీస్తు లేనిటువంటి జీవితాలు శాంతితో వారి జీవితాలు ముందుకు కొనసాగించలేరు. ఆమెకు అంతా బాగుంది, దినాలన్నీ కూడా బాగా బాగున్నాయనుకున్న టైంలో తన జీవితంలో ఒక భయంకరమైన రోగం తన తాకిందండి, భయంకరమైన రోగం. ఆ రోగం ద్వారా రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. ఆ ఫ్యాషన్ బ్లాగర్ అనేకమైనటువంటి వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది, చాలా అద్భుతమైన విధానంలో ముందు కొనసాగబడుతూ ఉంటుంది. తన జీవితంలో ఆ యొక్క రోగము తన మరణ పడక ఎక్కిచ్చేసింది, మరణ పడక మీదకి తను వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత తను చనిపోతూ అండి, చివరిగా చనిపోతూ ప్రపంచానికి ఒక వ్లాగ్ చేసింది ఆమె. చచ్చిపోతూ ఈ ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. ఆ సందేశం అనేక సోషల్ నెట్వర్కింగ్ సైట్స్లో అవన్నీ కూడా హల్చల్, ఒక రకంగా చెప్పాలంటే వైరల్ అయిపోయింది. ఆమె ఏం చెప్పిందంటే, నా జీవితంలో ఎన్నో సాధించాను అనుకున్నాను, ఎంతో డబ్బు కూడబెట్టాను, ఎంతో బంగారాన్ని కూడబెట్టాను, ఎన్నో పర్ల్స్ వజ్రాలు నేను కూడబెట్టాను, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కానీ మరణ పడక మీద అనేక మంది అభిమానులు నాకున్నారు, కానీ మరణ పడక మీద నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నాను. నాకెవ్వరూ నా దగ్గరకు వచ్చి నన్ను ఆదరించేటువంటి వారు, నన్ను బలపరిచేటువంటి వారు, ధైర్యపరిచేటువంటి వారు నాకెవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఈ హాస్పిటల్లో ఐసీయూలో ఉంటున్నాను, నాకు చాలా బంగారు ఆభరణాలు ఉన్నాయి, నాకు చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, నాకు చాలా చాలా వజ్రాలతో పొదగబడినటువంటివి ఉన్నాయి, కానీ నేను ప్రతిరోజు ఈ ఆక్సిజన్ మాస్క్ నా ముక్కుకి తగిలించుకుంటూ బ్రతకాలా, నాకు చాలా చాలా బ్యాంగిల్స్ ఉన్నాయి, బ్రాస్లెట్స్ ఉన్నాయి, కానీ వేసుకోవడానికి ఇప్పుడు అవకాశం లేదు, నా చేతికి ఎప్పుడు కూడా ఒక క్యాండిల్లా పెట్టుకోవాలి, దానికి ఎప్పుడు కూడా సిరంజులు గుచ్చుతానే ఉంటారు, అది నా పరిస్థితి. ఈరోజు నా బతుకు ఇలా అయిపోయింది, చాలా విచారిస్తున్నాను, ఏమీ సంపాదించలేకపోయాను. సో టైం ఉన్నప్పుడు దేవునికి సమయాన్ని ఇవ్వకుండా, నా తల్లిదండ్రులను ప్రేమించకుండా, నా కెరీరే అని చెప్పి నా జీవితంలో తల్లిదండ్రులను సరిగ్గా ప్రేమించలేదు, వారిని సరిగ్గా ఆదరించలేదు, నా తల్లిని సరిగ్గా ప్రేమించలేదు. యవ్వనకాలంలో ఉన్నప్పుడు నా తల్లిని నేను దుఃఖపరిచాను, నా తల్లిదండ్రులు నేను బాధపరిచాను, నా ద్వారా అనేక మంది బాధపడ్డారు. నేను అనుకున్నాను నా కెరీరే ఇంపార్టెంట్, డబ్బు సంపాదనే ప్రాముఖ్యం అనుకున్నాను, కానీ నన్ను ఇప్పుడు ఆదరించేటువంటి వారు ఎవరు లేరు. నా జీవితం ఎలా ముగిస్తూ ఉంది? ఆనందంగా నేను చచ్చిపోవట్లేదు, శాంతిగా నేను చచ్చిపోవట్లేదు, బాధతో నేను చచ్చిపోతున్నానని చెప్పి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క ఫ్యాషన్ బ్లాగర్ రోజ్రిగజ్ అనేటువంటి ఈ యొక్క బ్లాగర్ చెప్తా ఉంది. నిజమేనండి, మన జీవితాల్లో ఏ సందర్భంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు, మనకి ఏ పరిస్థితుల్లో ఎటువంటి రోగం మనల్ని తాకుతుందో మనకు తెలియదు, మనం బయటకు వెళ్తున్నప్పుడు ఎటువంటి ప్రమాదం పొంచి ఉందో మనకు తెలియదు. ప్రభువుకి మన జీవితాన్ని సమర్పించినప్పుడు మనము మన జీవితాన్ని లీడ్ చేయడం కాదు, కానీ హీ హింసెల్ఫ్ లీడ్ అవర్ లైఫ్స్, మన జీవితాన్ని ఆయనే నడిపిస్తాడు, ఆయనే ముందుకు నడిపిస్తాడు, అద్దరికి నడిపిస్తాడు. దానికి ఒక మంచి ఎగ్జాంపుల్ ఇజ్రాయేలీలు. ఇజ్రాయేలీని దేవుడు విడిపించడం మాత్రమే కాదు,
ఆ యొక్క ఐగుప్తు బానిసత్వం నుంచి వారిని విడిపించడం మాత్రమే కాదు, కానీ క్షేమంగా ఎన్ని అపాయాలు కలుగుతున్నా, ఎన్ని అవాంతరాలు వస్తున్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వారికి ఎదురవుతున్నా సరే క్షేమంగా వారిని కనాను దేశానికి నడిపించాడు దేవుడు. నిన్ను కూడా గమ్యానికి చేరుస్తాడు, నీ ఆశ నెరవేరుస్తాడు, నీ మీద ఆయన కనికరాన్ని చూపుతున్నాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.